ఇప్పుడు అమ్మాయి నాన్న ఏం చేస్తుంటారు అనంటే స్టార్టింగ్ లో నేను అడిగిన క్వశ్చన్ కి అక్క నాకు అమ్మయ్యే లేరు డైరెక్ట్ దేవుడు పుట్టిచ్చు నేను పుట్టినా చెప్పొచ్చు కదా నేను పోయేటప్పుడు ఏడ్చింది ఎందుకు గుర్తు పెట్టుకున్నావు ఇంకా అట్లా చెప్తా అంతే ఎంతకైనా పోతా గానీ నాకు వాళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే మాట్లాడడం నాకు అవసరం లేదు నిజంగా ఇప్పుడు అర్థం కాదు సో ఇది కంటిన్యూ కంటిన్యూ ఇప్పుడు మీరు ఇవన్నీ ఇంకా చాలా మంది అంటారు ఎప్పుడైనా పోయేటప్పుడు గాని ఇంకెప్పుడైనా ఎవరైనా అయితే అయితే ఎవరెవరు మాట్లాడుతారు చూద్దాం అది కూడా ఎంత దాకా పోతుందో ఓకే ప్రదీప్ రైడర్ ఏమైతాడు ఏం కాడు ఎందుకు డల్ అయింది వాయిస్ ఇప్పుడు వాయిస్ ఎందుకు సల్లబడ్డది రాధికకి ఏమైంది ఏం ఆడక ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే అంతే రిలేషన్ లేవు వాళ్ళు వాళ్ళు అట్లా పెట్టారు రిలేషన్ ఎవరు ఇక నార్మల్గా మాట్లాడిన కొద్దిగా ఇట్లా రిలేషన్ పెడుతుంటారు కదా కలర్ జనాలు పెట్టి అప్పుడు నువ్వు తెలుసా అందరికి ఎవరికి జనాలకి తెలుసు అంటే బాలే పెట్టలేదు లేరా లేమ్ పక్కా పక్కా ప్రూఫుల్ చూపిస్తే చెప్తాం చూపి కామెంట్లో వస్తే చెప్తావు కామెంట్స్ కూడా చూద్దాం చెప్పినప్పుడు పెట్టి చెప్తున్నా కదా అక్కా లింకులు అనేది ఎంతోమంది పెట్టడానికి చూస్తారు ఇంకా రేపు రేపు లేదు లేదు ఓకే ఇంకా రేపు రేపు గలన్నా లేదు 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 ఆంగ్రీ గర్ల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నా అమ్మాయికి చెప్పి పెట్టినా కానీ ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లేదంటే నేను అడిగినా పాస్ట్ ఎన్ని ఉన్నాయని క్లియర్ గా అడిగిన ఇవన్నీ తీసుకొని నేను ఇంటర్వ్యూ ఇయను అంటే స్మోక్ విషయంలో చేస్తే అక్క నేను ఏం తప్పు చేయట్లేదు అని చెప్తున్నా ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు కదా మరి ఈ రెండు లు వచ్చేసరికి నీ ప్రజెంట్ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటున్నావు వాడు సక్కగా ఉంటే అన్ని నువ్వు చెప్తున్నావు వాడు సక్కగా ఉంటే నేను ఉంటా అక్క లేకపోతే నేను అక్క సక్కగా ఉండలేరు కాబట్టి అది మరి ఉంది కదా చక్కగా లేరు కాబట్టి ఉన్నాయి ఇంత చిన్న ఏజ్ ఇంత చిన్న ఏజ్ ఎందుకు అక్క ఏజ్ ఎందుకు లవ్ అన్నాక ఎప్పుడైనా ఉంటది అది మా కెమెరా మ్యాన్లు ఇద్దరు నిధుడు ఎప్పుడైనా పుడుతుందా ఎట్లా కుడుతుంది ఎట్లా అట్లా చెప్తాము అక్క లవ్ చేసుకున్నాం లవ్ ఎట్లా పుట్టింది ఎప్పుడు ఏజ్ లో పుట్టింది ఇంకా అక్క నా ఫస్ట్ గురించి అక్క సరే సెకండ్ లవ్ చెప్పు అక్కా అక్క వద్దక్క లబ్బుల మాటరి పక్కన పెట్టాక స్మోక్ గురించి అడగని కలిసి స్మోక్ గురించి అడుగు గురించి అడిగిన ఓకే సరే ఈ ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది లైఫ్ లా మంచి ఒక లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం లైఫ్ స్టైల్ చేసుకుందాం అనుకున్నా కాబట్టి దొరికిరు ప్రపోజ్ చేసిరు చేస్తున్నా మ్యారేజ్ చేసుకుంటా అంతే చేసుకుంటా చేసుకుంటా చేసుకోకపోతే ఆ రోజు కూడా కెమెరా పెట్టాలి లేదు ఇప్పుడు ఏం చేసా అంటే ఇక ఇన్ని మాటలు అంటారు కాబట్టి డైరెక్ట్ పెళ్లి చేసుకుని ఇంటర్ కోసం ఎప్పుడు చేసుకుంటావు డైరెక్ట్ చేసుకుంటా ఇంటర్వ్యూ లో ఓపెన్ గా మాట్లాడుకుందాం ఓకేనా అంటే నీ స్మోక్ డ్రింక్ అది నీ పర్సనల్ ఓకే తాగితే నువ్వే చేస్తావు తాకపోతే నువ్వు బాగుంటావు ఓకే క్లియర్ దాని గురించి నేను ఏం క్వశ్చన్ చెయ్య ఓకే నీకు ఇంత అంటే ఇప్పుడు ఇంత రౌడీగా నువ్వు అనుకున్నట్టుగా రౌడీగా మారిపోవడానికి బాగా బాధ పెట్టిన సిచ్యువేషన్ ఏంటి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకవేళ నిజంగా మీ పేరెంట్స్ తప్పు ఉంటే వాళ్ళు రియలైజ్ అవుతారు లేదు నీ తప్పు ఉంటే నువ్వు రియలైజ్ అవుతావు చెప్పు ఓపెన్ గా మాట్లాడు నిజాలు మాట్లాడుకుంటావు ఓకేనా నా పాస్ అక్క నీ పాస్ట్ వల్ల సో నేను లవ్ అనేది చేసిన చెప్పిన కదా అది అయిపోయింది అక్కడి వరకే ఎండింగ్ దాన్ని అక్కడికే ఆపాలి కానీ మళ్ళీ రిలేషన్ ఉంది మళ్ళీ మీరు మాట్లాడుకుంటున్నారు లేదే నాకు ఫోన్ కూడా మొబైల్ కూడా ఇవ్వరు ఇంట్లో ఎవరైతే మీరు నా ఫ్రెండ్ కి చేసి వాళ్ళు కూడా అడగ నా దగ్గర మొబైల్లే ఉండదు ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ ఇవ్వరు ఎందుకంటే ఎవరైనా లవ్ చేశారేమో అదని చెప్పేసి మొబైల్ ఇవ్వలేదు సో దాన్ని కూడా మళ్ళీ లేదు లేని రిలేషన్ మళ్ళీ పుట్టిస్తారు అక్క ఆ మ్యారేజ్ చేస్తాం అనడం గానీ మీరు అన్నారు కదా ఇందాక ఎందుకు ఇంత చిన్న వయసులో లవ్ అని మ్యారేజ్ అక్క నాకు నేను అక్క తప్పు చేయలేన అంటే తప్పు చేసిన కానీ చేయకుండా ఉన్నప్పుడు చేస్తున్నావు అంటారు నేను ఎప్పుడైతే తప్పు చేస్తున్నానో అప్పుడు చేసలేవు అంటారు ఎట్లా నేను ప్రూఫ్ అయితే అక్క వాళ్ళకి ఎట్లా ప్రూవ్ చేయాలి చెప్పు నేను చేసలేనా చేస్తున్నా అని నాకు సపోర్టింగ్ అనేవాళ్ళు ఎవరు లేరు నా దాంట్లో చేయాలన్నా కూడా ఎందుకంటే నేను ఎవరిని కాబట్టి వాళ్ళు కూడా ఎవరు నమ్మరు నేను చేయలేనప్పుడు కూడా చేస్తున్నావు 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 అని ప్రతిదాన్ని పుచ్చితే నా హార్ట్ నేను ఎంతో స్పాల్ లైఫ్ నా లైఫ్ అప్పటికే నేను చాలా లో ఉండే అంత అయిపోయినాక కూడా మళ్ళీ లేనిపోనివన్నీ తెస్తే కాదు అని చెప్పేసి నా అంతకు నేను ఉండాలనుకున్నా ఉంటున్నాను నీకు లవ్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదు నీకు తెలియదు కానీ ఎప్పుడైతే బ్రేకప్ అయిపోయిందో వాళ్ళ మేబీ ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఏంటంటే నీకు అది అర్థమైందో లేదో తెలియదు నువ్వు లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అసలు తెలియవు మ్యాటర్స్ అవునా తెలుసా తెలుసు నువ్వు లవ్ లో ఉన్నప్పుడు తెలుసు విడిపోయింది కూడా తెలుసు అయిపోయింది మేబీ వాళ్ళు ఏమైనా మళ్ళీ అదే తప్పు చేస్తుందేమో అమ్మాయి తప్పు మార్గంలో ఏమన్నా వెళ్తుందేమో మేబీ ఇట్లానే కంటిన్యూ ఇంకా నీ ఫ్రెండ్ కూడా బ్యాడ్ గా చెప్పింది అన్నావు నీకు మ్యారేజ్ చేద్దామని అనుకున్నారు అనుకున్నారే కానీ మ్యాచెస్ చూసారా ఒక అబ్బాయి ఫోటో వచ్చింది నేర్చాను చాలా రోజు ఎందుకు ఇట్లా అని మళ్ళీ తర్వాత వద్దు అన్న తర్వాత మా సిస్టర్ కి నాకు కూడా చాలా ఫైట్ అయింది రోజు చేసుకో చేసుకోండి నేను చేసుకోను ఆ చేసుకోను చేసుకోను అని అంటే చేసుకో ఏంటి అది అని చెప్పేసి చాలా రాజగానే నడిచింది గొడవ చేసుకోను అది అన్నాక ఇక ఆపేసిరమాట అక్కడికి మ్యాటర్ కానీ ఇక ఇట్లా కాలేజీకి వెళ్తున్నా కొద్దికి ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కలిసావు ఫైవ్ మినిట్స్ లేట్ అయినా వెళ్ళావు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడవు అట్లా చెప్పలేనక్క చెప్పలేనా ఎంక్వైరీ ఎందుకంటే నాకు నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు నా మీద కోపమే నేను చిన్నగా ఎదిగినా కూడా తట్టుకోలేరు ఎందుకు నా ఇన్స్టా ఐడి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది పేరు మెన్షన్ చేయను అమ్మాయి దగ్గరనే లాగిన్ అవుతుండే అప్పుడు నాకు ఫోన్ లేకుండే కదా లాగిన్ అవుతుండే నావి చాలా రీల్స్ ఉంటాయి ఇంతకన్నా ముందుకు నేను మంచిగా తీసేదాన్ని రీల్స్ దానికే నాకు టూ కే ఫాలోవర్స్ వచ్చారు అట్లనే చేసుకుంటూ పోతుండే మంచిగా కానీ అమ్మాయి నన్ను గెలికింది ఆ రీల్స్ అన్ని డిలీట్ చేసేసింది మొత్తం వన్ కే ఫాలోవర్స్ ని తీసింది అక్కడ స్టార్ట్ అయింది ఇంతగానో ఉన్నారు ఆ ఫ్రెండ్స్ ఏ అని అప్పుడే స్టార్ట్ చేసిన నేను స్మోక్ చేసి వాళ్ళే ఎదుగుతారా అక్క వాళ్ళే ఎదగలరా నేను ఎదగలేనా